Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్పై దాడి, మోడీకి భిన్నంగా పరువు పోగొట్టుకున్న పవన్. ఏపీలో ఎన్నికల రాజకీయంలో కొత్త ట్విస్ట్. సీఎం జగన్పై దాడి ఘటనతో రాజకీయ కలకలం మొదలైంది. దాడి జరిగిన తరువాత ప్రధాని మోదీ స్పందించారు. జగన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బీజేపీ ఏపీ చీఫ్ పురంధేశ్వరి దాడిని ఖండించారు. ప్రధాని స్పందన తరువాత చంద్రబాబు దాడిని ఖండించారు. కోడికత్తి పార్ట్ 2 అంటూ టీడీపీ నేతలు లోకేష్ సహా పలువురు విమర్శించారు. ఈ దాడిపైన స్పందించిన పవన్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ పైన దాడి జరిగిన తరువాత ప్రధాని మోదీ స్పందనతో వరుసగా నేతలు స్పందించారు. జగన్ పైన దాడిని ఖండించారు. ప్రధానితో సహా ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, స్టాలిన్ సైతం దాడిని ఖండించారు. దాడి జరిగిన వెంటనే టీడీపీ నేతలు డ్రామాగా ఆరోపణలు చేశారు. నాగబాబు సైతం సెటైరికల్గా ట్వీట్ చేశారు. పవన్ కళ్యాణ్ ఈ ఘటనపైన తెనాలి సభలో స్పందించారు. ప్రధాని సహా బీజేపీ నేతలు దాడిని ఖండించిన పవన్ మాత్రం డ్రామాగా పేర్కొన్నారు. నువ్వే రాయితో కొట్టుకున్నావేమో అంటూ జగన్ ఉద్దేశించి వ్యాఖ్యానించారు. జగన్ పైన దాడి జరిగిన తరువాత ఖండించాలని తన వద్దకు పార్టీ నేతలు వచ్చారని, కానీ జరిగిందో లేదో అనే కారణంగా తాను స్పందించలేదన్నారు. జగన్కు దెబ్బ తాకితే రాష్ట్రానికి తాకినట్లు వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారని పవన్ కళ్యాణ్ అన్నారు. ఎన్నికలు రాగానే జగన్పై దాడి జరుగుతుందని, గతంలో కోడికత్తి దాడి జరిగిందని ఆయన అన్నారు. అదే సభలో ముస్లిం మైనారిటీలకు అభయం ఇచ్చే క్రమంలోనూ పవన్ మరోసారి స్పందించారు. తాము బీజేపీతో కలవడం వల్ల మైనారిటీలకు నష్టం కలుగుతుందని భావిస్తే జగన్ కోసం ప్రధాని స్పందించారని, అంటే జగన్ కూడా మోదీతోనే ఉన్నట్లు కదా అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపైన భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే కూటమిలో అధినేతలుగా ఉన్న ప్రధాని మోదీ, చంద్రబాబు ఈ దాడిని ఖండిస్తే పవన్ తీరు మాత్రం భిన్నంగా స్పందించడం బీజేపీలో చర్చకు కారణమవుతోంది. దాడి విషయంలో పవన్ చేస్తున్న వ్యాఖ్యలు వైసీపీకి ఎన్నికల సమయంలో అనుకూలంగా మారే అవకాశం ఉందనే చర్చ బీజేపీ నేతల్లో కనిపిస్తోంది. ప్రధాని స్పందించిన తర్వాత కూడా పవన్ ఈ రకంగా వ్యాఖ్యలు చేయడం ఏంటనేది బీజేపీ నేతల ప్రశ్న. తొలుత చేసిన ట్వీట్తో విమర్శలు ఎదుర్కొన్న మెగా బ్రదర్ నాగబాబు తరువాత దాడిని ఖండిస్తూ మరో ట్వీట్ చేశారు. ఇప్పుడు పవన్ చేసిన వ్యాఖ్యలపైన రాజకీయంగా చర్చ సాగుతోంది.